హాయ్ హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంగ్లీష్ గ్రామర్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఆర్టికల్స్ అనేవి ఎన్ని టైప్స్ ఉంటాయి, అవి మనకి ఎందుకు యూస్ అవుతాయి అన్న దాని గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు సినిమా ఆర్టికల్స్ అంటే జనరల్గా రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఇండెఫినెట్ ఆర్టికల్, అంటే డెఫినెట్ ఆర్టికల్ అండి. సో ఇండెఫినెట్ ఆర్టికల్లో వచ్చేసి మనకి ఏ అండ్ ఆన్, ఏ ఆన్ అనేది ఇండెఫినెట్ ఆర్టికల్, సో అండ్ ద అనేది డెఫినెట్ ఆర్టికల్. దీస్ ఆర్ ద టూ టైప్స్ ఆఫ్ ఆర్టికల్స్ అనమాట. సో ఇండెఫినెట్ ఆర్టికల్ అంటే ఏంటి అండ్ డెఫినెట్ ఆర్టికల్ అంటే ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. సి, ఇండెఫినెట్ ఆర్టికల్లో ఏ అండ్ ఆన్, ఏ అండ్ ఆన్, ఏ అండ్ ఆర్ ద ఇండెఫినెట్ ఆర్టికల్స్. సో మనం ఇక్కడ ఏ యూస్ చేయాలి, ఎక్కడ ఆన్ యూస్ చేయాలి అన్న దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ మనం యూసేజ్ ఆఫ్ ఏ చూద్దాం. ఏ ఎక్కడ యూస్ చేయాలి, ఏ అన్నది మనం ఇండెఫినెట్ ఆర్టికల్ కాన్సోనెంట్స్ ముందు యూస్ చేస్తాము. కాన్సోనెంట్స్ అంటే ఏంటి, ఏఈ ఐఓయు కాకుండా మిగిలిగా ఉన్నటువంటి వాటిని కాన్సోనెంట్ అంటాము. సో మనం జనరల్గా ఏ అనేది కాన్సోనెంట్ ముందు యూస్ చేస్తాము. అంతేకాకుండా సింగ్యులర్స్, కాన్సోనెంట్ సింగ్యులర్స్ ముందు మనం యూస్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఏ బుక్, ఏ బ్యాగ్, ఏ పెన్, అవన్నీ కూడా సింగ్యులర్స్ అండ్ కాన్సోనెంట్స్ కాబట్టి వాటి ముందు మనం ఏ యూజ్ చేస్తాము. అంతేకాకుండా యూస్డ్ బిఫోర్ ఓవెల్స్ విచ్ గివ్ కాన్సోనెంట్ సౌండ్. సి, ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ యూనివర్సిటీ ఉంది. యూనివర్సిటీ అనేది ఏంటి మనకి ఇప్పుడు, ఇది ఓవెల్, యూ అనేది ఓవెల్ అయినప్పటికీ ఇది కాన్సోనెంట్ సౌండ్. ఎందుకు కాన్సోనెంట్ సౌండ్, యూ, యూ అంటే ఎట్లా మనం ప్రొనౌన్స్ చేస్తాం, వై యూ, వై యూ, వై యూ, కాబట్టి మనం దీన్ని కాన్సోనెంట్ సౌండ్గా కన్సిడర్ చేస్తాం. కాబట్టి దీని ముందు మనం ఏ అన్నది రాస్తాము. యూ, వై, వై అనేది కాన్సోనెంట్ సౌండ్, దాని ముందు మనం ఏని యూజ్ చేస్తాము. ఓవెల్ అయినప్పటికీ, యూ అనేది ఓవెల్ అయినప్పటికీ కాన్సోనెంట్ సౌండ్ వచ్చింది కాబట్టి దాని ముందు ఏని యూజ్ చేస్తాము. సో అప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్, ఏ యూనివర్సిటీ, ఏ యూనియన్, ఏ యూనిఫామ్, ఏ యూరోపియన్గా మనం రాస్తాము. అంతేకాకుండా యూస్డ్ బిఫోర్ కాన్సోనెంట్ అబ్రివేషన్స్, అబ్రివేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ బీఎస్సీ ఉంది, బీఎస్సీ ఇట్స్ అన్ అబ్రివేషన్, సో బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఇది. సో ఇది అబ్రివేషన్ అయినప్పటికీ ఇది కాన్సోనెంట్ ఉంది కాబట్టి దీని ముందు మనం ఏ రాసాము. సో ఇది యూసేజ్ ఆఫ్ ఏ ఇండెఫినెట్ ఆర్టికల్లో. నెక్స్ట్ వచ్చేసి ఆన్, ఆన్ ఇక్కడ యూస్ చేస్తాము. ఆన్ యూస్డ్ బిఫోర్ ఓవెల్ సౌండ్, ఓవెల్ సౌండ్ ముందు వాడతాము. అన్ ఎలిఫెంట్, అన్ ఇంచన్, ఎయిర్ అన్, యాపిల్ అన్నవి అవన్నీ ఓవెల్, ఓవెల్, ఓవెల్ వర్డ్, ఐ మీన్ ఇట్ స్టార్ట్స్ విత్ ద ఓవెల్ లెటర్ అండ్ అలాంగ్ విత్ ద ఓవెల్ సౌండ్. సో మనం వాటి ముందు అన్ ఎలిఫెంట్, అన్ ఇంచన్, ఎయిర్, అన్ యాపిల్ అట్లా రాస్తాము. అంతేకాకుండా యూస్ బిఫోర్ అ కాన్సోనెంట్ విచ్ గివ్స్ ఓవెల్ సౌండ్, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్, ఆనెస్ట్. ఇక్కడ ఆనెస్ట్ అని ఉంది, ఇది ఆనెస్ట్గా ప్రొనౌన్స్ చేస్తామా, ఆనెస్ట్గా ప్రొనౌన్, ఆనెస్ట్గా ప్రొనౌన్స్ చేయాలి. హెచ్ జనరల్గా మనం ప్రొ అన్ ఆర్, ఓకే, అన్ ఆనెస్ట్ ఇట్లా. ఇది హెచ్ అనేది కాన్సోనెంట్ అయినప్పటికీ కూడా, హెచ్ అనేది కాన్సోనెంట్ అయినప్పటికీ కూడా ఓవెల్ సౌండ్ ప్రొనౌన్స్ చేస్తాం కాబట్టి మనం ఏ అయినా అని రాయాలి. నెక్స్ట్ వచ్చేసి యూస్డ్ బిఫోర్ కాన్సోనెంట్ అబ్రివేషన్స్ విచ్ గివ్ ఓవెల్ సౌండ్. ఇక్కడ ఏంటిది, బీఎస్సీ అనేది ఒకటి కాన్సోనెంట్ ఉంది, ఇది ఏంటిది కాన్సోనెంట్ లెటర్ ఉంది, అంతేకాకుండా సౌండ్ అదే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎంఎల్ఏ ఉందండి, ఎంఎల్ఏ, ఎంఎల్ఏ మనం ఎట్లా రాస్తాం, ఏ, ఏలాగా ప్రొనౌన్స్ చేస్తాము, ఏలాగా ప్రొనౌన్స్ చేస్తాం కాబట్టి అన్ ఎంఎల్ఏ. ఇది కాన్సోనెంట్ అయినప్పటికీ మనం ఓవెల్ ప్రొనౌన్స్ చేస్తాను కాబట్టి ఏ అని ఆన్ రాయాలి. సో దీస్ ఆర్ అబౌట్ ఏ అండ్ ఆన్ ఆర్టికల్స్లో. రెండు రకాలు ఉంటాయి, ఇండెఫినెట్ అండ్ డెఫినెట్. ఇండెఫినెట్లో ఏ అండ్ ఆన్ ఉంటాయి. సో ఎక్కడ ఏ యూస్ చేస్తాము, ఎక్కడ ఆన్ యూస్ చేస్తాము తెలుసుకుందాము. నెక్స్ట్ వీడియోలో దా ఎక్కడ యూస్ చేయాలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్.